హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఎన్టీఆర్ నగర్ వ్యవసాయ మార్కెట్లో బత్తాయి మార్కెటింగ్పై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బత్తాయి మార్కెటింగ్పై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష సమావేశం ఎల్బీ నగర్ ఎన్టీఆర్ నగర్ మార్కెట్లోని శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి తదితరులు అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 47,000 ఎకరాల్లో బత్తాయి స్టాండింగ్ క్రోప్ కాబట్టి ఈ పంటను ఢిల్లీ, కలకత్తాలకు పంపవలసి ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో పంపలేని పరిస్థితి నెలకొంది. రైతుల కోరిక మేరకు రాష్ట్రంలోని, దేశంలోని ట్రేడర్స్ను భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకున్నాం. బత్తాయి ఆవశ్యకత గురించి సీఎం చెప్పడం వల్ల ప్రజల్లో కొంత అవగాహన పెరిగింది. మరింత అవగాహన కోసం సెలబ్రిటీలతో అడ్వర్టైజ్మెంట్ చేయాలని అనుకుంటున్నాం. మార్కెటింగ్ శాఖ బత్తాయి సపోటాలను హోమ్ డెలివరీ కూడా చేస్తోంది. బత్తాయిలు పరిపక్వం చెందకుండా స్ప్రే ఒకటి ఉంది, దానిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఇది ఆరోగ్యకరం. May 3 వరకు లాక్డౌన్ ఉంది. అప్పటి వరకు పంట చెట్టు మీద ఉంటే బాగుంటుందని స్ప్రే కొట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ట్రేడర్స్ కూడా లాభం ఆశించకుండా పనిచేస్తామన్నారు. రక్షణ శాఖకు కూడా పంపించాలనే సూచన వచ్చింది. దీనిని కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 47,000 ఎకరాలలో ప్రస్తుతం కత్తెర పంట అంటాం, ఈ సీజన్లో వచ్చేటువంటిది బత్తాయి పంట స్టాండింగ్ క్రాప్ ఉంది. అది కోత ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. గత వారం 10 రోజుల నుంచి ప్రారంభమైంది. ఇంకా ముమ్మరంగా కోతలు జరగాలంటే మరొక 15 రోజుల దాకా పట్టే సమయం ఉంది. కానీ ఇప్పటికి వచ్చినటువంటి కోత ఈ కరోనా వ్యాధి, దాని వ్యాప్తి సందర్భంగా దేశంలో అమలవుతున్నటువంటి ఈ లాక్డౌన్ మూలంగా ఈ పంటను, దీనికి ప్రధానమైన మార్కెట్ అయినటువంటి ఉత్తరాదిన ఢిల్లీ కానీ, నాగపూర్ కానీ, తూర్పున కలకత్తా కానీ అటు పంపవలసి ఉండేది. అక్కడ దేశవ్యాప్త లాక్డౌన్ ఉన్న కారణంగా వినియోగ స్థాయిలో ఉండేటువంటి అసౌకర్యం మూలంగా తాత్కాలిక ఇబ్బందులు ఉన్నాయి. దీనికి సంబంధించి బత్తాయి రైతులకు ఉండేటువంటి ఆందోళనను తొలగించి వారిలో ఆత్మవిశ్వాసం నింపి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రభుత్వ పరంగా మార్కెటింగ్ శాఖ తరఫున రైతాంగానికి ఇవ్వవలసిన సూచనలు, సలహాలు ఇచ్చి ఆదుకోవడానికి మనం వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా మొన్నే 2 రోజుల క్రితం 12 తారీఖు నాడు నల్గొండ జిల్లా మంత్రివర్యులు శ్రీ జయేశ్వరరెడ్డి గారితో కలిపి అక్కడ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసిన ట్రేడర్సు, రైతులు అందరిని పెట్టి ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులను కలిపి అక్కడ రైతాంగం నుంచి, ట్రేడర్స్ నుంచి కొన్ని సూచనలు, సలహాలు వచ్చినాయి. రైతుల కోరిక మేరకు హైదరాబాద్ నగరంలో మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో, దేశంలో ఉండేటువంటి ట్రేడర్స్ని ఇందులో భాగస్వాములు చేస్తే మార్గాంతరాలు తెలుస్తాయి. ట్రేడర్స్ కూడా మేము ఈసారి లాభం కోసం చూడం, రైతుంటే మేము అందరం ఉంటాం, అందరూ సమాజంలో అందరూ ఉండేది కూడా రైతుల మీద ఆధారపడే. కాబట్టి మేము ట్రేడర్స్గా మేము కూడా ఒక ప్రత్యేక సమావేశాన్ని పెట్టుకొని మేమందరం నిర్ణయం తీసుకొని రైతులకు ఏ రకంగా తోడ్పడాలనో, లాభం ఆశించకుండా ఈ ఒక్కసారి బత్తాయి పలు మార్గాలు అన్వేషించి పట్టణంలో, మహానగరంలో గేటెడ్ కమ్యూనిటీస్ పంపిస్తారా, మరే రకంగా పంపిస్తారు, రోడ్ల మీద ఉండేటువంటి మనకు బళ్ళ బండ్లు ఉన్నాయి, మ్యాంగో బండ్లు, ఇతర బండ్లు, పుచ్చకాయల బండ్లు ఉన్నట్లు, మ్యాంగో ఇవి మోసంబి బండ్లను కూడా పెట్టి జ్వరం లేకుండా ఒక్కొక్కరే ఉంటారు బండి మీద కాబట్టి, ఆ రకంగానా పలు విధాలుగా ఢిల్లీకి కానీ ఇతర రాష్ట్రాలకు పంపించేటువంటి మార్గాల విషయంలో, ఇతర రాష్ట్రాల నుంచి ఎట్లయితే పళ్ళు వస్తున్నాయో మన పళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు పోయేటువంటి విధంగా ట్రేడర్స్ ప్రత్యేక సమావేశం పెట్టుకొని మేము సూచనలు, సలహాలతో ఈ DR2 మేము మళ్ళీ వచ్చి మార్కెటింగ్ షాప్కి తెలుపుతాం సార్ అని చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఏదో ఒక ప్రయత్నం ద్వారా ఈ వరుస సమావేశాల ద్వారా విలువైన సూచనలు, సలహాలు వస్తున్నాయి. వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోదాం అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.